हेलो एवरीवन, वेलकम बैक टू अवर वेरी सिंपल के चैनल। ई रोज टॉपिक संस्कृत क्वेश्चन पेपर पैटर्न फर्स्ट सेमेस्टर वाले को इधी 2021 क्वेश्चन पेपर पैटर्न। ओके चूद्दाम। टाइम वच्चेसि 3 अवर्स इच्चारु एंड मैक्सिमम मार्क्स 75 मार्क्स। ओक सूचन इच्चारु, इट इज द्वितीय तृतीय चतुर्थ पंचम दशम प्रश्न संस्कृत भाषायमेव समादेय अंटे सेकंड थर्ड फोर्थ फिफ्थ एंड टेंथ क्वेश्चंस मन संस्कृत आंसर इव्वाली अने अर्थम। ओके अंड प्रथम भागं इच्चेसि 5 सेट्स इच्चारु। फस्ट सेट वच्चेसि श्लोक पूरणं भाव लेखनं च, इदि यूनिट 1 लो नुंचि वस्तुंदि। 4 इस्तारु, श्लोकालु 4 इच्चि 2 रायमंटारु, ఒక్కదానికి 3 మార్క్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్కి మనకు 6 మార్క్స్ వస్తాయి। నక్షత్రాంతర దశలోకేభ్య ధ్యేయ అంటే నక్షత్రం గుర్తున్న శ్లోకాలు చదువుకుందని, అవి 6 శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా నేను కావాలంటే మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను। శబ్ద సంపూర్ణ శబ్దరూపాన్ని, ఇవి శబ్దిచ్చి దాన్ని సంపూర్ణంగా రాయమని 4 ఇస్తారు, అందులో మనం 2 రాయాలి, సేమ్ 6 మార్క్స్। థర్డ్ సెట్ వచ్చేసి ధాతువ లేఖ సంపూర్ణ రూపాన్ని, ధాతు వర్డ్స్ ఇస్తారు, వాటి మనం ధాతువులు రాయాలి, 4 ఇచ్చి 2 రాయమంటారు, ఒకదానికి 2.5 మార్క్స్। ఫోర్త్ సెట్ వచ్చేసి సంధి నామ, ఓకే సంధి ఇస్తారు, దాన్ని మనం సంధి ఇస్తారు, మనం దాన్ని విడదీసి దాని పేరు కూడా రాయాలి, అవి 8 ఇస్తారు, 4 రాయాలి, ఈచ్ వన్ క్యారీస్ 4-1 మార్క్. అండ్ సమాసాలు ఇస్తారు, 8 ఇస్తారు, 4 రాయాలి, సో 4 మార్క్స్ అంటే ఫస్ట్ సెట్లో మనకు 25 మార్క్స్ వస్తాయి। అండ్ సెకండ్ సెక్షన్లో ద్వితీయ వాక్ 50 మార్క్స్కి, ఇది వచ్చేసి ఆంధ్ర భాషాయం వా ఆంగ్ల భాషాయం వా అనువాద, ఓకే ఇది శ్లోకాలు ఆర్ ఎల్స్ పోయమ్స్ ఇస్తారు, 4 ఇస్తారు, అందులో మనం 2 రాయాలి, ఆ 2 పోయమ్స్ అనేవి మనం ఆంధ్ర భాష అంటే ఏదో తెలుగులో అయినా మనం దాన్ని అనువాదించవచ్చు ఆర్ ఇంగ్లీష్లో అనువదించాలి। సెవెంత్ వచ్చేసి నిబంధన ప్రశ్న సమ్మరీ క్వశ్చన్, యూనిట్ 1 నుంచి వస్తుంది, 2 ఇస్తారు, 1 రాయాలి, 8 మార్క్స్। అగైన్ నిబంధన ప్రశ్న యూనిట్ 2 నుంచి, 2 ఇస్తారు, 1 రాయాలి, 8 మార్క్స్। అగైన్ థర్డ్ నిబంధన ప్రశ్న వచ్చేసి థర్డ్ యూనిట్లో నుంచి, 2 ఇస్తారు, 1 రాయాలి, 8 మార్క్స్। అండ్ లఘు ప్రశ్న 8 ఇస్తారు, 4 రాయాలి, యూనిట్ 1 యూనిట్ థర్డ్ నుంచి, ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్। అండ్ సందర్భ వాక్యానికి ఇది సందర్భాలు రాయాలి, 8 ఇస్తారు, 4 రాయాలి మనం యూనిట్ 1 అండ్ యూనిట్ థర్డ్ నుంచి, ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్। అలా టోటల్గా సెక్షన్ బిలో 50 మార్క్స్ అండ్ సెక్షన్ 1లో 25 మార్క్స్। ప్రశ్న సారీ ప్రథమ భాగ 25, ద్వితీయ భాగ 50 అండ్ అంతర్గత పరీక్ష 25 మార్క్స్, అంటే ఇవి ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఆర్ మిడ్ సమ్ 50 మార్క్స్ అండ్ అసైన్మెంట్స్ ఆర్ సెమినార్స్ 5 మార్క్స్ అండ్ అటెండెన్స్కి 5 మార్క్స్ కలిపి 25 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ వస్తాయి। ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।